కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ వికాస్ యోజన పథకం ప్రకటించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మరియు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన మెదక్ జిల్లా రామాయణపేట మండల విశ్వకర్మ ఐక్యవేదిక సభ్యులు రామాయణపేట మండల విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రధాని మోడీకి మరియు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా విశ్వకర్మ సంఘం నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ వికాస్ యోజన పథకం ప్రకటించడం హర్షణీయమని, తామంతా కేంద్రానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని, రాష్ట్ర ప్రభుత్వం విశ్వకర్మలకు వెంటనే గతంలో ప్రకటించిన విధంగా పథకాలను అమలు చేయాలని విశ్వకర్మ సంఘం నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల విశ్వకర్మ ఐక్య సంఘం కొడపర్తి లక్ష్మణాచారి, పట్టణ విశ్వకర్మ ఐక్య సంఘం రాములుచారి, స్వర్ధకార సంఘం పట్టణ అధ్యక్షుడు దామోదరచారి, మండల విశ్వకర్మ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. అదృష్టకరమైనటువంటి వార్త వినడం జరిగింది. పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి విశ్వకర్మ వికాస్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టినట్టు నరేంద్ర మోడీ గారికి, అదే రకంగా ఆర్థిక మంత్రి గారైనటువంటి నిర్మలా సీతారామన్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ పట్టణ సదకర విశ్వకర్మ సంఘం తరఫు నుంచి ఒకటే కోరుకుంటున్నాం ఏంటంటే, నిజంగా కూడా కుల వృత్తులను ప్రోత్సహిస్తే ముందు చాలా బాగుంటుంది. లేకపోతే మాత్రం కుల వృత్తులు అంతరించిపోయేటువంటి సిచ్యువేషన్ ఉన్నది కాబట్టి ఈ కుల వృత్తులను ఎంత అభివృద్ధి పరిస్తే ఈ ప్రభుత్వాలు అంత బాగుంటుంది అనేది కోరుకుంటున్నాము. అదే రకంగా ఇంకోటి ఏంటంటే, మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్లు నిజంగా కూడా చాలా హర్షణీయకరమైనటువంటిది. అదే రకంగా మరి మన ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కుల వృత్తులను చేపట్టి మంచి ఒక మాకు అందించినటువంటి 250 కోట్ల రూపాయలను కూడా ఇంకా దాన్ని ఈ బడ్జెట్లో ఇప్పుడు వచ్చేటువంటి బడ్జెట్లో ప్రవేశపెట్టి మాకు కూడా ఏది ప్రోత్సాహం కలిగించాలని చెప్పి కోరుకుంటున్నాను. అదే రకంగా నిజంగా కూడా ఈ శుభ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మరియు కేంద్ర ప్రభుత్వాలకు మాత్రము నిజంగా కూడా ధన్యవాదాలు తెలుపుతూ చూపిస్తున్నాను. జై మన భారత పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి విశ్వకర్మ యోజన పథకం ద్వారా మేము చాలా సంతోషపడ్డాము. ఇదివరకు ఏ ప్రభుత్వాన్ని ప్రకటించినటువంటి మన మా యొక్క విశ్వకర్మ గుర్తించకుండా ఈరోజు మాత్రం ఈ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రవేశపెట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి మా యొక్క సంఘం తరఫున మేము ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. తర్వాత 2023 కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి ఈ బిల్లులో మా యొక్క కులములు మా విశ్వకులకు కాకుండా ఇంట్లో వృత్తుల వారికి కూడా, తర్వాత చేనేత కార్మికులకు, తర్వాత హస్తకళ వారికి ప్రతి ఒక్క వర్గాన్ని ఎన్నుకొని ఈరోజు బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. అన్ని కులాల వారిని ప్రవేశపెట్టడం వల్ల కుల వృత్తులు అభివృద్ధి చెంది వాళ్ళ అభివృద్ధి పదంలో నడవడానికి కారణమైంది. ఈ యొక్క ప్రభుత్వ విధానము మరియు ఇంక ముందు వచ్చే ప్రభుత్వాలకు కూడా మార్గదర్శనం కావాలని కోరుతున్నాను. ప్రతిసారి కుల వృత్తులు పోషిస్తేనే కుల వృత్తుల ద్వారా దేశం నడుస్తుంది. ఇంతకుముందు ప్రతి పార్లమెంట్లోనూ వ్యాపారవేత్తలకు, తర్వాత వాణిజ్యవేత్తలకు, తర్వాత కార్పొరేటర్లకు, వాళ్లకు పారిశ్రామికవేత్తలకు వాళ్లకు మాత్రం ప్రాతినిధ్యం వహిస్తూ బిల్లులు ప్రవేశపెట్టడం జరిగింది. కుల వృత్తులను ప్రధాన అంశంగా తీసుకొని ఈరోజు ప్రవేశపెట్టినటువంటి యోజన పథకం చాలా ఆనందదాయకం. కాబట్టి మా యొక్క విశ్వకర్మ, మా యొక్క రామాయణపేట పట్టణ విశ్వకర్మ సంఘం వారు జన్మజన్మల ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని కోరుతూ. జై విశ్వకర్మ.